పౌలు గలతీలకు రాస్తున్న పత్రికలో ఒక విషయం మన ముందు దాని మీద మనం కొంచెం విల్ మెడిటేట్ ఆన్ దిస్. పౌలు ఏమన్నాడంటే గలతి పత్రిక 6:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అవుగాక, దాని వలన నాకు లోకమును లోకమునకు నేను సిలువ వేయబడినాము. తర్వాత అదే అధ్యాయంలో 17 ఏమన్నా, నేను యేసు యొక్క ముద్రను నా శరీరమును ధరించుకొని ఉన్నాను ధరించి ఉన్నాను, ఇక మీద ఎవడను నన్ను శ్రమ పెట్టవద్దు అనుకున్నాను. గలతి పత్రికల మనం ఓపెనింగ్ స్టేట్మెంట్స్ చూస్తే గలతి పత్రికల ఏమంటాడంటే విశ్వాసము ద్వారానే మనం రక్షణను ప్రాపర్గా అర్థం చేసుకుంటాం. సిలువ మీద యేసయ్య చేసిన యజ్ఞానికి 100% ఎఫెక్టివ్ గా ఉండడానికి, అంటే సిలువ యజ్ఞాన్ని మనం దాన్ని జస్టిఫై యేసయ్య చేసుకున్న సిలువ యజ్ఞాన్ని, సిలువ మీద ఉన్న దేవుని పాపాన్ని పాపం నుండి మన విముక్తులను చేయగలిగిన శక్తి సిలువ మీద దేవుడు చూపించింది కదా, దాన్ని కంప్లీట్ గా మనం యూటిలైజ్ చేసుకోవాలంటే విశ్వాసమే దానికి కారణమవుతుందన్నమాట. ఆ ప్రాపర్ విశ్వాసం లేకుంటే సిలువ మీద జరిగిన యుద్ధం మీద మనకున్న విశ్వాసం సరిగా లేకపోతే ఆ రక్త ప్రభావాన్ని మనం కరెక్ట్ గా సిలువ శక్తిని మనం చూడలేము. అందుకనే పౌలు విశ్వాసంలో నుండి ఎవరన్నా స్థిరులుగా లేకుండా ఉంటే, విశ్వాసంలో ప్రాపర్ గా లేనప్పుడు పౌలు చాలా చాలా ఖండితంగా సంఘాలను సరిచేస్తారు అక్కడ. ఎందుకంటే ఈ సిలువ మీద వేసిన యజ్ఞానికి ఎఫెక్టివ్ ఆధారం అంతా కూడా మనము దాని మీద యేసయ్య మీద పెట్టిన విశ్వాసం మీద డిపెండ్ అయ్యి అంటే గలతి పత్రిక అందుకనే రాస్తాడు. 4 మొదటి అధ్యాయం చూడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపబడని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను అంటూ, మన పాపం నిమిత్తము తను తాను అప్పగించుకున్నాను అని పౌలు చెప్తున్నాడు గలతి పత్రిక. నేను కొంచెం అంతా మ్యూట్ చేసి పెడితే బెటర్, డిస్టర్బెన్స్ ఉండదు, మంచిది. అయితే ఈ విషయంలో ఇది క్రీస్తు సువార్త అని పౌలు చెప్పేది ఇదే అన్నమాట. ఏమంటారంటే తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలం నుండి విమోచింపవలనని పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. దేని కొరకు అప్పగించుకున్నాడు అంటే పాపముల నిమిత్తం అప్పగించుకున్నాడు, మనల్ని విమోచించడానికి అప్పగించుకున్నాడు. ఇదే క్రీస్తు సువార్త అని అంటున్నాడు. అని గలతి వాళ్ళు ఆ సువార్త కాకుండా వేరే ఆల్టర్నేట్ గా ఇంకొక ఆలోచన విధానం గలతి సంఘంలో వస్తుంది. అందుకనే ఇంబడి 6 అంటాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాళ్ళని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది అంటారు. సో వాళ్ళకి క్రీస్తు సిలువ మీద ఉన్న విశ్వాసం నుండి వాళ్ళు పక్కకు పోతారు వెంటనే, త్వరలో, చాలా త్వరలో. సో వేరే ఫిలాసఫీని వాళ్ళ లైఫ్ స్టైల్ గా వాడుకుంటున్నందుకు మళ్ళీ కొంచెం ముందుకు వచ్చినాక 3 అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను, సిలువ వేయబడినట్టుగా క్రీస్తు మేము కన్నుల ముందు ప్రదర్శింపబడాను కదా అంటున్నాడు. మళ్ళీ కొరింతి సంఘంలో కూడా అంటాడు పౌలు, అంటాడు కొరింతిలోకి రాసిన పత్రికలు ఉంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెళ్తాను, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అంటాడు. మొదటి కొరింతి మొదటి పత్రికలోనే ఉంటది 18 1 Corinthians 1:18 ఉంటది, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి విరితం అని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని ఉంటది. తర్వాత అదే మొదటి అధ్యాయంలో 23 ఏముంటది అంటే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము అంటున్నారు.
సో సిలువ మీద ఉన్న ముద్రలు నా లోపల ఉన్నవి, వాటిని మీరు డిస్టర్బ్ చేయకుండానే గలతి పత్రికల పౌలు అంటున్నాను. అందుకనే నేను యేసు యొక్క ముద్రను నా శరీరం అందు ధరించి ఉన్నాను అంటున్నాను. సో మనం కూడా విశ్వాసము ద్వారా ఏ విధంగా పాజిబుల్ అవుతానికి మరి ఎఫెసి పత్రికల పౌలు వాడతాడు. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మనకు సిలువ మీద ఉన్న దేవుని ప్రేమ కానీ దేవుని శక్తి కానీ సిలువన్న యేసయ్య రక్త ప్రభావం కానీ మన జీవితాలలో మనం చూపించాలంటే దాని మీద ప్రాపర్ అవగాహన లేనప్పుడు మనకు డైల్యూట్ అయిపోతుంది అన్నమాట. అందుకని సిలువని మళ్ళా యేసని కూడా సిలువ వేస్తూ ఉంటామని ఆ పౌలు వీరి దగ్గర అంటాడు. ఎఫెసి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది, ఎంత క్లియర్ గా ఉంటుంది అంటే 3:18లో క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను అంటున్నాడు. క్రీస్తు మన హృదయంలో విశ్వాసం ద్వారా నివసిస్తాడు. సో మనం యేసయ్యను మన విశ్వాసంలో, అందుకనే క్రైస్తవులను విశ్వాసులు అంటున్నాడు. అందుకే విశ్వాసాన్ని కాపాడుకున్నా అంటాడు పౌలు. అల్ప విశ్వాసులారని యేసయ్య కూడా శిష్యులతో అంటాడు. కొన్నిసార్లు వాళ్ళు హీల్ చేయలేకపోతారు, దయ్యాలను వెలగొట్టారు. విశ్వాసానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటే సిలువ మీద యేసయ్య చేసిన యజ్ఞానికి విశ్వాసం రెండు ప్యారలల్ అన్నమాట. మనం ఆ విశ్వాసం లేకుంటేనే కష్టమైపోతుంది. దేవునికి అసలు ఇష్టం లేని వాళ్ళం అంటారు. విశ్వాసం లేకుంటే అసాధ్యమైన పని అంటారు దేవునికి. సో ఆ విశ్వాసము మనము ఏం నమ్ముతున్నాం అంటే దేవుని యేసయ్య సమస్తము కొలసి పత్రికలనే ఉంటుంది కదా, ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నా ఆయననే సంఘం అను శరీరంలో ఆయన శిరస్సు, ఆయన అన్నింటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉంది, మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన. ఆయన అందు సర్వ పరిపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి అంటుంది. సో యేసయ్యకు ఉన్న ఎక్స్క్లూజివిటీని కూడా సిలువ రక్తం చేత సంధి చేయడం వల్లనే ఆయన ఆది సంభూతుడే. ఆ సిలువ రక్తం చేయబట్టి ఆయన కూడా యేసయ్య ఆయన ఎలివేట్ చేయడానికి కారణం అది అంటున్నారు. అసలు ఆ హెబ్రీ పత్రికలు దాని గురించి ఎక్కువ రాస్తాడు. అయితే ఈ ముద్రలు పౌలు నా శరీరం మీద తీసుకున్నాను అంటాడు అన్నమాట. ఇక్కడ మనం గలతి పత్రికల పౌలు రాసిన దాన్ని మనం కొంచెం ఎలాబొరేట్ చేసి చూసుకోవాలి. ఎందుకంటే ఆఖరికి వచ్చే వరకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, దేవుని జీవ గ్రంథం ఉంటుంది, నిత్యత్వంలో యేసయ్య ముందు ఉంటుంది, 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉంటుంది, 12:8, 13:8 ఉంటుంది. భూనివాసులందరూ అనగా జగత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం అంటే ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగం యొక్క నమస్కారం చేయుదు. అది చెప్తున్నాను అనమాట, అందు గురించి అనమాట. భూ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద వర్డ్, భూనివాసులు అందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథం ఉంది. సో క్రీస్తు ముద్రను ధరించుకున్న వాళ్ళే వధింపబడిన దేవుని గొర్రెపిల్ల ముద్ర కలిగి ఆ ముద్రకు లోబడ్డోళ్ళు ఆ మృగానికి నమస్కారం ఇది. ఆ మృగం ఇప్పుడు చివరి దినాలలో యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు జరిగేదాన్ని యేసయ్య సిల్వకు లింక్ చేసిన ఈ మిస్టరీ అర్థం కావాలంటే మనకు జగత్తు పునాది వేయబడక ముందే వధింపబడ్డ దేవుని గొర్రెపిల్ల అని యేసయ్య ఉన్న స్వభావము, యేసయ్యకున్న ప్రభావము సిల్వ మీద యేసయ్య లైవ్ చూపించిందనమాట. అంతకుముందు భూమికి పునాది వేయక ముందే యేసయ్య ఉన్నాడు, అప్పుడే వధింపబడినాడు. కానీ ఆ వధింపబడ్డది ఇంప్లిమెంట్ జరగడానికి ఈ భూమిని క్రియేట్ చేసిండు, ఆ భూమి మీద మనల్ని పెట్టిండు. ఆ భూమిలో నుండే యేసయ్య ఆదామును చేసిండు, ఆ భూమిలో నుండే యేసయ్య మనల్ని తయారు చేసిండు. కాబట్టి ఆ ఇంపార్టెన్స్ ఎందుకు భూమి మీదకి వచ్చిందంటే ఆయన సశరీరుడై మన మధ్యకు వచ్చిండు. మన మధ్యకు వచ్చినాక అప్పుడు ఆయన రక్తం చెందించింది అనమాట. అది మనం విశ్వాసం ఉంచాలి. సో ఎప్పుడో జగత్ పునర్వ్యూహం ముందే ఉన్న యేసయ్య మళ్ళీ ఫ్యూచర్ అంతా కూడా రాబో యుగాలు అన్నట్టు కూడా ఆయననే అంటాడు. అసలు అన్ని ఈ
ఈ యుగమందు రాబో యుగాలన్నిటి కూడా ఆయననే ఆ దేవుడు అయి ఉంటాడు అని అంటాడు. ఎఫ్ఎస్సి పత్రికలని అంటాడు. ఫిలిప్పి దాంట్లో ఉన్నది, ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం. అందుచేత అందుకంటే ముందు ఉన్నది చూడండి, ఎందుకంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉంటే దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొని లేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తినిగా చేసుకున్నాను. చేసుకున్నాక మరియు ఆయన ఆకారం అందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. అందుచేత అని అప్పుడు అంటున్నారన్నమాట, పరలోకందు ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ భూమి కింద ఉన్నవి కానీ ప్రతి మోకాలు ఆయన నాకు ఇక్కడనే అనమాట. జగత్తు పునాది వేయబడుతుంటే ఎందుకు ఆయన శిలువ వేయబడి ఉన్నాడని నమ్మాలంటే భూమి కింద ఉన్నవి, భూమి మీద ఉన్నవి, పరలోకములు ఉన్నవి, అంటే ఈ జగత్తు మొత్తం ఉన్న ఇవే అనమాట మేజర్. సో భూమి కింద ఆదాము కూడా ఉన్నాడు, భూమి కింద ఉన్న అందరు ఉన్నారు, అన్య జనులు, ఎవ్రీబడి ఇస్ దేర్ అనమాట. సార్ సృష్టి మొత్తము ఎక్కడ ఉన్నదంటే పరలోకంలో ఉన్నది, భూమి మీద ఉన్నది, భూమి కింద ఉన్నది. కాబట్టి ఈ భూమి మీద భూమి కింద ఉన్న వాటన్నిటి కొరకు, భూమి మీద రక్షణ కొరకు ఆయన సిలువ యజ్ఞం చేయాల్సి వచ్చింది. అయితే పరలోకంలోనే కూడా సిలువ చేయొచ్చు కదా. ఇప్పుడు అపవాది శక్తులు ఇవందరూ కూడా ప్రభావం అంటే కూడా పరలోకంలో కూడా ఉన్నది. సైతాను గారు ఉన్నాడు, కొంతమంది పడుకునే దేవదూత ఉన్నాడు, వాళ్ళందరినీ భూమి మీదకి ఎందుకు పడేసిండు? మనం ఎందుకు భూమి మీద ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం అంటే మన రక్షణని ప్రదర్శించడానికి, దేవుని శక్తిని ప్రదర్శించడానికి ఇదే భూమి అవసరం అంట దేవుని. అందుకని దావీదు రాస్తుంటా అంటాడు, మనం ఎట్లా క్రియేట్ చేసినాం, దేవుడు అన్నిటి సృష్టిని నోటి మారతో చేస్తారు కానీ ఆదామును మాత్రం ఫిజికల్ గా తయారు చేస్తారు. చేసినాక మనకు ఆదాము కంప్లీట్ కాదు అని ఇన్కంప్లీట్ ఉన్న ఆదామకు ఒక హవ్వను తయారు చేసినప్పుడు ఆయన ఎముక తీసుకొని చేస్తారు అన్నమాట. అది మనకు కీర్తనలలో 139వ కీర్తనలో దాని మిస్టరీ కనిపిస్తుంది. ఎందుకు చేస్తారు హవ్వను అట్లా చేయడానికి కారణం ఏంటి అంటే అదనమాట, ఆ హవ్వను కూడా మట్టితో చేసి చేయొచ్చు కదా, చేయకుండా ఎందుకు చేస్తారంటే 139వ కీర్తన అంటారు, నీ కార్యం ఆశ్చర్యకరము, ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది. 14వ వచనం, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరము, ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది అని ఈ నెక్స్ట్ 15వ వచనం, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అంటే, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. సో భూమి యొక్క అగాధ స్థలముల నుండి దేవుడు మనకు తయారు చేసిండు, అక్కడ నుండి తీసిన ఎముకలతోటి అందుకనే ఆదాము కంప్లీట్ అయినప్పుడు హవ్వతోటే కంప్లీట్ అవుతారు. ఆదాము హవ్వ కలిసినప్పుడే పాపము జరుగుతుంది, వాళ్ళని అప్పుడే పాపం ప్రాశ్చిత్తం చేయాలని మనకు ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం ఉంటాడు, దాని తల మీద తొక్కుతానంటాడు. సో దేవుని విశ్వ ప్రణాళిక, దేవుడు ఆది అల్లున్న దేవుడు, అనాది కాలంలోనే వధింపబడిన గొర్రె పిల్ల, అది ఇంప్లిమెంట్ చేయడానికి భూమిని ఏర్పరచుకొని భూమి మీద నరుణ్ణి సృష్టించి నా పోలికగా ఉండాలని తయారు చేసి ఆయనకు మనకు ఎముకలను ప్రొవైడ్ చేసింది. ఎక్కడి నుంచి చేసిన అంటే భూమి యొక్క అగాధ స్థలం నుంచి చేసిన. అందుకని ఒక్క ఎముక కూడా ఇరగలేదు ఏసయ్య, ఇరగకూడదని చెప్పింది, డిసైడ్ చేసింది. అందుకని బైబిల్ క్లియర్ గా రాసింది. అందుకని ఏసయ్య పునరుత్థానం వెనుకకు వచ్చి నా ఎముకలు చూడండి నేను దయ్యాన్ని కాదు అని శిష్యులతో అంటే, హౌ వి ఆర్ విచిత్రంగా తయారు చేసినాడు, ఆ భయమును ఆశ్చర్యం కలిగింది. ఇంత క్వాలిటీ ఉన్నది ఈ శరీరానికి మహిమ రావడానికి శిలువ యజ్ఞం అవసరం అనేది మనం విశ్వసించాలన్నమాట. అప్పుడు క్రీస్తు ఏ విధంగా ఉన్నాడో మనం కూడా ఆయనలాగా మనం కూడా పునరుత్థానం చెల్లి క్రీస్తుతో కూడా దేవుని సన్నిధిలో ఉంటాము, నిత్య రాజ్యంలో ఆయనతో సహవాసులుగా ఉండి ఏలుతామని అంటున్నాడు.
అందుకనే ఈ శరీరాన్ని మనం పవిత్రంగా పెట్టుకోవాలి. ఈ శరీరం మీద యేసయ్య సిలువ గుర్తులు ఉండాలని పౌలు అన్నాడు. ఎందుకంటే యేసయ్య స్వభావం మన లోపల కనబడాలి, అదే యేసయ్య గుర్తు. ఆ గుర్తు ఉన్నోళ్ళే ఆ క్రూర ముఖానికి మొక్కరు, ముక్కని వాళ్ళందరూ జీవ గ్రంథంలో రాయబడతారు. అంతేకాలం అబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడు, మన మధ్యలో రాలేదు. పౌలు వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా అసలే రాలేదు, కానీ పౌలు రాసింది, యోహాను పేతురు రాసింది, యోహాను రాసింది, క్రియలు చూపించాలంటున్నాడు. మన విశ్వాసానికి ప్రమాణం ఏంటంటే క్రియలే అంటున్నాడు. ఆ క్రియలలో యేసుని ప్రదర్శించగలిగిన క్రియలే యేసయ్యకు మన మీద ఉన్న గుర్తులు అని అంటారు. సో హౌ ద వరల్డ్ ఐడెంటిఫైస్ అస్, క్రీస్తు స్వభావం మన లోపల ఎక్కడ కనిపిస్తున్నది, అది కనిపించడానికి తిమోతికి చెప్తారు అన్నమాట. యూ హ్యావ్ టు కరెక్ట్ ఎవ్రీబడి అని తిమోతికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు పౌలు ఆల్మోస్ట్, ఆయన పౌలుకు తెలుసు ఏ రోజు పౌలను చంపుతారనేది తెలుసు. సడన్ గా చచ్చిపోలేదు కదా పౌలు, తెలుసాలో ఉన్నాడు, ఆయన మీద తీర్పు జరుగుతుంది. ఎగ్జిక్యూట్ చేయకముందు పౌలు క్లియర్ గా చెప్తాడు తిమోతితో ఏమంటాడు. రెండో పత్రిక మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు అనంతా రాసినాక పై పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించారు అని. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తారు వాళ్ళని. ఏమంటుందంటే దైవజనుడు ప్రతి సన్నదే ప్రతి సత్కార్యాన్ని పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్టు దైవావేశం కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉండాలి. దేవుని లేఖనాల మీద ఎక్కువ బేస్ చేయాలంటున్నది. అది నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు ఆ లేఖనాల తిమోతికి రాసుకుంటాను. ఎందుకో క్రీస్తు చేసిన విశ్వాసము ద్వారా 14 వచనం ఉంటుంది, 3:14 ఉంటుంది రెండవ తిమోతికి. క్రీస్తు యేసునందు ఉంచబడిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగి ఉండుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనమును బాల్యం నుండి నీ వెలుగుదు. మనకు పవర్ అంతా వచ్చేది దేవుని వాక్యం ద్వారా. అందుకని ఆ లేఖనాల మీద మనకు ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండి ఎంత పట్టు ఉండి లేఖనాల మీద మన మైండ్ ఎంత ఫోకస్ చేసుకుంటున్నాం. దైవావేశం ద్వారా లిఖింపబడిన లేఖనాలు, ఈ విశ్వాసం మనకున్నప్పుడు దేవుని కొరకు మనం కరెక్ట్ గా పనిచేస్తాం. ఆ విశ్వాసంతోటి మనకు శిలువ మీద యేసయ్య చేసిన ఆ దేవుని శక్తి ప్రదర్శించింది కదా, అది మనకు 100% వస్తుంది. ఆ శక్తే పునరుత్థాన బలము అని పౌలు అంటాడు. ఒకటి పునరుత్థాన బలం ఎప్పుడు వస్తుంది అంటే ఆ రక్త ప్రభావాన్ని మనం ఫుల్ తీసుకోవాలి, లేకపోతే మనం వీక్ అయిపోతాం, విశ్వాసంలో సన్నగిల్లిపోతాం, విశ్వాసం భ్రష్టులు అయిపోతారు అంటుంటారు కొంతమంది. ఆ గ్రంథంలో లిఖింపబడి ఉంటే కొంతమంది పేర్లు తూడిపేస్తారు అని అంటున్నారు. ఫెయిత్ని కాపాడుకోవడం అంటే మనం యేసయ్య మీద యేసయ్య ఇచ్చిన ఆ సువార్తని మనం కాపాడుకోవాలి, మన మీద ముద్రలు ఉండాలి. ఇప్పుడు క్రాస్ ఎంతమంది పెట్టుకొని తిరుగుతున్నారు, క్రాస్ ని ఎక్కడెక్కడ రిప్రజెంట్ చేస్తున్నాము కదా, మన జీవితంతో మన శరీరంతో క్రాస్ ని రిప్రజెంట్ చేయగలగాలి. అది ప్రదర్శించిన వాడు పౌలు అనమాట. అందుకని ఆ శిలువ ముద్ర నా మీద ఉన్నది, ఇంకా నన్ను మళ్ళీ శ్రమ పెట్టకండి, నన్ను డిస్టర్బ్ చేయకనే గలతీ సంఘాన్ని తిరుగుతున్నాడు అనమాట. డైరెక్ట్ హీ ఆ రిబ్యూక్ ద అవివేకులైన గలతీలాడు. ఎవడు చెప్పిండు మీకు శిలువబడ్డట్టే యేసయ్యను ప్రదర్శించినాం కదా మిమ్మల్ని మీకు అని. సో మనకు కూడా యేసయ్య ఎటువంటి మంచి కాపరి, మంచి కాపరి కృపగల దేవుడు అని చెప్పి యేసయ్య బొమ్మ పెడుతుంది. కానీ శిలువ మీద యేసయ్య చేసిన టార్చర్ ఎంత టార్చర్ అనుభవించాడు మన కొరకు అనేది ఎవ్రీ టైం మన మనసులో ఉండాలి. అది ఉండడానికే అందుకే ప్రభు భోజన సంస్కారము మన సంఘాలలో చులకన చేసింది సైతాన్. యేసయ్య రొట్టె విరిచి ఇది నా శరీరం ఇది నా రక్తం అని ఇచ్చింది వాళ్ళ. నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడానికే ఇది చేయండి. సో అది గుర్తుపెట్టుకోకుండా మనం మిగతా అన్ని గుర్తుపెట్టుకుంటున్నాం. దేవుడు ఏమేమో చేయాలనుకుంటున్నాం, దేవుడు ఎన్నో చేసిండు అంటున్నాం, దేవుడిని గొప్పతనం అన్ని చెప్పుకుంటున్నాం. పరలోకంలో మనకు కిరీటాలు ఉంటాయి, రకరకాలుగా చెప్పుకుంటున్నాం. వి టాక్ ఆల్ అబౌట్ ద గ్రేట్ థింగ్స్. కానీ దానికి ప్రభావం శిలువ మీద జరిగింది కదా, ఆ ముద్రలు మన మీద ఎందుకు లేవు. అందుకే ఈ శ్రమ పడుతున్నా నేను, దాన్ని ఇంకా మంచి శ్రమ పెట్టకండి. ఈ సువార్త కాక వేరే చెప్తే అట్లెట్లా పోతున్నారు మీరు.
సిలువను గూర్చిన వార్తనే కదా, ఈ సిలువ వేయబడినట్టే ప్రదర్శిస్తున్నాం కదా ఏసయ్య అంటే. మనం లోకానికి ఏసయ్యని ఎట్లా ప్రదర్శిస్తున్నాం? ఇప్పుడు అంతా పాపులర్ అయిపోయింది కదా ఏసయ్యని, అంతా రోగాలు తీయడానికి, ప్రాబ్లమ్స్ ఉంటుందంటే అన్ని జనరల్ గా దేవుళ్ళని అందరు ఏ విధంగా కొనియాడతారో అదే పాయింట్ లో ఏసయ్యని ప్రొజెక్ట్ చేస్తున్నారు. నీకు మనశ్శాంతి లేకుంటే, లేకపోతే నీ పాపాలు ఉంటే, పాపాలు విముక్తుడు అవుతాను, నీ దీని గురించి లేదు. ఇప్పుడు మంచిగా పైసలు రావాలా, ఉద్యోగాలు రావాలా, మంచి భర్త రావాలా, పిల్లగాడు దొరకాలా, నీకు ఆస్తులు ఆస్తులు రావాలంటే వేసుకోవ దగ్గరికి, నీ రోగం పోవాలా వేసుకోవ దగ్గరికి. సో ఈ ఈ టైప్ ఆఫ్ మినిస్ట్రీస్ తోటి ఏసే సిలువ మీద ఉన్న దాన్ని మనం తక్కువ చేసేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ప్రతి విశ్వాసి ఏసే సిలువ మీద చేసిన ముద్రలు క్రీస్తుని ధరించుకోవాలని అంటుంది. ఆ సిలువను ధరించుకోకుంటే మనము మన విశ్వాసాన్ని వేరే మేము చెప్పిన సువార్త కాక వేరే సువార్త ఎవరు చెప్పినా వినొద్దని పౌలంట. అందుకనే దేవదూతలు ప్రత్యక్షమే చెప్పినా కూడా నమ్మకండి, ఎందుకంటే సిలువ వేయబడ్డట్టే ప్రకటిస్తున్నాము, అదే ప్రదర్శిస్తున్నాము అంటున్నాము. సో మనం కూడా ఇప్పుడు మన సంఘాలను కానీ, మన కుటుంబాలని, మన వ్యక్తిగతంగా వాట్ కైండ్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ వి ఫోకసింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ వి ప్రొజెక్టింగ్ టు ద వరల్డ్. మన సహోదరుల మధ్య కానీ, మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, మన సమాజంలో కానీ, ఎక్కడ పోయినా కూడా ఏసైన మనము ఏసై ముద్రలు మన లోపల ఎవరు చూడగలుగుతుందా అనేది ముఖ్యం. అందుకనే సిలువ మీద ఏసై చూపించిన ఓపిక చూపించాలి, ఏసై చూపించిన ధైర్యం చూపించాలి, ఏసై చూపించిన తెగింపు చూపించాలి, మనం ఏసై చూపించిన రోషము చూపించాలి, ఏసై చూపించిన పునరుత్థాన శక్తిని చూపించాలి మనం. ఈ క్వాలిటీస్ అన్ని కూడా మనకు రావాలంటే మనం సిలువ నందున్న ఏసయ్యను తప్ప ఇంకా వేరే ఎటువంటి ఏసయ్యను ఫాలో అయినా కూడా మనం మోసపోతాం. అందుకని ఎంతో మంది క్రీస్తు వస్తారు, అబద్ధ క్రీస్తులు ఎంతో మంది వస్తారు అంటే నేనే క్రీస్తు అని చెప్తారు, ఎంతో మంది వస్తారు. సో ఆయన కాదు అసలు క్రీస్తు ఎవరంటే సిలువ వేయబడ్డ క్రీస్తు. సో ఆ క్రీస్తుని మనం ప్రదర్శించినప్పుడు మనల్ని మనకు దేవుని శక్తి వస్తుంది, మన దేవుని ప్రభావం వస్తుంది. ఆ సిలువ చేసిన సంధి చేతనే మనకు నిత్య జీవం కలుగుతుంది. కాబట్టి ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి అంటుంది పౌలు. సో అటువంటి విశ్వాసంతో మనం దేవుని పరిచర్యలో కానీ దేవుని కొరకు జీవించాలని ఉదయకాలము వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాము. దేవునికి ఈ ఆలోచన ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ పాస్టర్ గారు.